తెలుగు సినీ ప్రముఖుడైనటువంటి సినీ నటుడు శరత్ బాబు ఇక మన ముందు లేరు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుధా మేడం ఉన్నారు. మేడం, మీతో శరత్ బాబు గారు ఎలా ఉండేవారు? అసలు ముందుగా ఈ వార్త ఇలా వినాల్సింది, ఇలాగ మన కండలెన్స్ చెప్పాలి అన్నప్పటికే మనసు చాలా బాధగా ఉంది. ఈ మధ్యకాలంలో నాతో వర్క్ చేసే సీనియర్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పోయేటప్పటికి చాలా బాధగా ఉంది. ఒక చలపతిరావు గారిది నేను ఆయన చనిపోక ముందు ఒక 10-15 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడితే ఇంటికి వస్తానండి అన్నాను. బాబాయ్ ఇంటికి వస్తానంటే లేదురా, కొంచెం బాగాలేదు, వద్దు అన్నారు. అప్పటి నుంచి ఒక మనసులో ఏమంటే తర్వాత వార్త వినాల్సింది వచ్చింది. అప్పుడు మనసులో అనిపించింది ఎవరైనా వెళ్ళాలి కలవాలి అనుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళు బతుకున్నప్పుడే వెళ్ళి సరే వెళ్ళి కలవాలి, వాళ్ళని చూసి వచ్చేయాలి అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళతో నాకున్న అనుబంధం అటువంటిది. ఈ శరత్ బాబు గారు ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రార్థించాలని. ఆయనతో చాలా పిక్చర్లు చేసాం. మాకు టైం దొరికేటప్పుడు కల్లా బాలచంద్ర గారు ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కాఫీ తాగడం, కూర్చొని మాట్లాడటం అన్నీ చేసేవాళ్ళు. ఇంకోటి ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన డైరెక్షన్ చేసి తొలి ప్రేమ అనే ఒక సీరియల్ 13 ఎపిసోడ్స్ తెలుగులో చేసాం. అది చెన్నైలోనే షూటింగ్ జరిగింది. గీత గారు, నేను, శరదాబు గారు మెయిన్ రోల్ చేసాం. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. ఎందుకు ఇది ఇప్పుడు చెప్తున్నానంటే ఆయనకి ఒంట్లో బాగాలేక ఇంకా 2 డేస్లో బాగాలేకపోతుంది. 2 డేస్ ముందు నేను వెళ్ళి ఆయన కలిసాను చెన్నైలో. ఒక 3 నుంచి 6 o'clock వరకు ఆయన ఇంట్లో కూర్చొని పాత కథలన్నీ మాట్లాడుకుంటూ ఎందుకు వెళ్ళాల్సింది వచ్చిందంటే, ఆ రోజు నాకు తమ్ముడు లాంటి వాడు, మనం తెలుగు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పొన్నుతిట్ట రఘురామ్ గారు అని పాత మేనేజర్ ఉండేవారు, వాళ్ళ అబ్బాయి నాకు తమ్ముడు లాంటి వాడు, శరత్ బాబు గారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయన వయసుకి వీడి వయసుకి నా తమ్ముడు వయసు వాడికి మించిపోతే 40-45. వాడు అన్నాడు, అక్క ఇలాగ శరత్ బాబు గారిని, వాళ్ళ అమ్మాయి కెనడాలో ఉంది, అమ్మాయి వచ్చింది అనమాట, ఇలా అత్త నిన్ను చూడాలి రా అంది. సరే ఇంటికి వెళ్ళాను. వాళ్ళతో కలిసి భోంచేసినప్పుడు 4 o'clock ఒక 3:30 శరత్ బాబు గారిని కలవడానికి వెళ్తున్నాను అక్క, నువ్వు వస్తావా, సర్ప్రైజ్గా ఉంటుంది కదా ఆయనకు కూడా అన్నారు. వెళ్ళాను. ఆయన వెళ్ళంగానే కళ్ళు ఇలా పెట్టి, ఏంటి సుధా నిన్ను ఇది సర్ప్రైజ్ అన్నాడు. అది ఇంకో కంట్లో ఉండిపోతుంది, మైండ్లో అలాగే ఉంది. అది వెళ్ళి ఒక 3 అవర్స్, 3:30 వెళ్ళాము, 6 వరకు కూర్చొని మాట్లాడుతూ అక్కడ లోపల సోఫాలో కూర్చున్నాము. బయట కారిడార్లో కూర్చొని ఆ చెట్లు అవన్నీ చెప్పేటప్పుడు, దాదా నీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ దానిమ్మ చెట్లు చూడు, ఇంత పెద్దది దానిమ్మ వచ్చింది, 2 రోజుల తర్వాత వచ్చి నువ్వు పోసుకుని వెళ్ళు అన్నారు. ఇవాళ ఆయన లేరు, ఆ దానిమ్మ ఉంది, ఆయన లేరు. అది ఎందుకు చూశాను అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆయన ఒక్క ఇలాగ జననం అన్నప్పుడు మరణం అన్నది శాశ్వతం, అది దేవుడు రాసిందే, ఎవరు తప్పించుకోలేరు దాంట్లో నుంచి. మన చేరు అక్కడ రెడీ అయిందంటే దేనికోసం ఆగదు, వెళ్ళిపోవాల్సిందే. కానీ మనతో ఇంత అనుబంధం ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు మన దగ్గర నుంచి దూరం అవుతున్నారన్నది కొంచెం అది డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగానే ఉంది. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఆబద్ బాంతవుడు షూటింగ్కి చెయ్యాలి అన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, ఏంటి నువ్వు చేయలేదు, గీతా చేస్తుంది, ఎందుకు చేయనన్నావా, శరత్ బాబు ఉన్నానని నేను చేయను అన్నావా అని. నేను డేట్ లేదు శరత్ గారు, చేయలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ అంటే, లేదు లేదు నువ్వు చేస్తే బాగుంటుంది కదా అన్నారు. అంటే కలిసి మళ్ళీ చేస్తున్నావు అని. అలా ఒక ఒక్కొక్క పిక్చరు మంచి మంచి క్యారెక్టర్స్ చేసాం. మేడం, అయితే చివరిసారిగా మీరు శరత్ బాబుతో ఎప్పుడు మాట్లాడారు? అసలు హాస్పిటల్ ఉండే టైం లేదన్న మీరు వెళ్ళి పరామర్శించారు? అంటే వెళ్ళడానికి ట్రై చేసావు ఏజీ హాస్పిటల్లో. బెంగళూరు తీసుకెళ్ళక ముందు నేను ఫోన్ చేసి మాట్లాడాను, వాళ్ళ సిస్టర్తో మాట్లాడాను, కానీ చూడలేమండి, ఎందుకంటే అన్నయ్యని చూడలేక ఐసీయూలో పెట్టారు, ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందని ఎవరిని రానివ్వట్లేదు అన్నారు. తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు. అదే నేను ఆయన బాగానే ఉన్నప్పుడు ఇంకా 2 డేస్లో బెంగళూరు వెళ్ళబోతున్నారు ఆయన,
అప్పుడు ముందు బాగానే ఉన్నారు, అప్పుడు చాలా బాగున్నారు. ఈ అబ్బాయి రవి అని, అదే కొండతిట్ట రఘురాము గారు వాళ్ళ అబ్బాయి పేరు రవి, రవికుమార్ అని. ఆయనతో మాట్లాడేటప్పుడు నాకు కొంచెం బాగాలేదురా, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు. నాకు ఫోన్ చేశాడు, అక్క శరభాబు గారికి కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో టెస్ట్ అన్నీ చేసాం, బాగానే ఉన్నారు, రేపు అపోలోకి తీసుకెళ్తున్నాము, మళ్ళీ చెకప్ ఉంది అని. మరునాడు చూస్తే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆయన రమ్మన్నారట. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వీడు నాకు ఫోన్ చేశాడు, అక్క ఇలా శరభాబు గారు బెంగళూరు వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు అని. సరే బెంగళూరుగా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, లేదు అన్నయ్య కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రై చేసాం, కానీ వాళ్ళు అనే సరికి మనం వెళ్ళలేము కదా. మళ్ళీ హైదరాబాద్లో షూట్లో ఉన్నప్పుడు, జస్ట్ ఇప్పుడు వారం ఉందండి, వారం కూడా కాదు, ఒక 4-5 రోజుల ముందు ఏజ్ హాస్పిటల్ నుంచి షూటింగ్ ప్యాకప్ అయ్యి హాస్పిటల్ నుంచి వెళ్తుంటే నాకు మనసు కొట్టుకుంటుంది, వెళ్ళి చూసేస్తే బాగుంటుంది కదా అని వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేశాను. అరే నేను హైదరాబాద్లోనే ఉన్నానరా, ఇలా హాస్పిటల్ క్రాస్ అవుతున్నానరా, మనసు అంతా ఏదోలాగా ఉందిరా నాకు. అంటే మనకి ఒక సూచన తెలుస్తుంది, మనకి కావాల్సిన వాళ్ళు, ఆ బంధం అటుమంటిది కదా ఇది. ఇలాగ నేను వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నానంటే, ఎవరు వెళ్ళలేము అక్క, ఆయన క్రిటికల్ కేర్లో ఉన్నారు, అందుకే ఎవరిని రానివ్వట్లేదు. నేను కూడా వెళ్ళి బయట వాళ్ళ సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలిసి వచ్చేసాను, నువ్వు వెళ్ళినా కూడా చూడలేవక్క అన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి వార్తల్లో, ఇప్పుడు నేను చెన్నైలో లేదా నేను ఇప్పుడు కర్నూలులో షూట్లో ఉన్నాను, ఉండి ఉంటే నేను చెన్నైలోనే ఉండేదాన్ని. కానీ ఒక్కటి ఒక చిన్న ఘోరంత తృప్తి ఏంటంటే, దేవుడు నన్ను ముందే ఆయన మంచిగా ఉన్నప్పుడే చూడడానికి ఒక సందర్భం కల్పించాడు అది. మేడం అంటే షూటింగ్స్లో మీతో ఎలా ఉండేవారు, అసలు మీరు సన్నిహితంగా ఉండి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది, ఆ సన్నివేశాలు ఎలా పంచుకున్నారు మేడం? చాలా లేడీస్ అంటే చాలా గౌరవం ఉండేది ఆయనకి. ఆడవాళ్ళంటే, అందులో వర్క్ చేసే ఆడవాళ్ళంటే, ఎందుకంటే మేము అందరం బాలచంద్ర గారు స్కూల్ కాబట్టి, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అన్నీ మంచిగా చూసుకుంటారు. ఆయన ప్రొడక్షన్ కూడా ఎలా ఉంటుందంటే, ఇది గర్వంగా చెప్పాలి, ఆడవాళ్ళకి అంత మర్యాద ఇచ్చే వాళ్ళతోనే మనం పనిచేసాము అనేది, ఇప్పుడు మర్యాద లేదని కాదు, కానీ అంత గౌరవించేవాళ్ళు వాళ్ళందరూ, అంత మర్యాదగా వాళ్ళింటి మనుషులను చూసుకున్నట్టు చూసుకునేవాళ్ళు. ఈ సందర్భంలో ఆయన గురించి చెప్పాలంటే, ఇందాక చెప్పాను కదా తొలి ప్రేమ అని, ఆయన డైరెక్షన్లో చేశాను, ఆయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దానికి. అప్పుడే నేను చెప్పేది 20 ఇయర్స్ ఉంటుంది. అప్పుడు ఆ ప్రొడక్షన్ చేసేటప్పుడు శరవణ భవన్ హోటల్ అని చెన్నైలో చాలా ఫేమస్, అప్పుడు వచ్చే కొత్త హోటల్ అది, అక్కడి నుంచి ఫుడ్ తెప్పించేవాళ్ళు. నాకు ఆ రోజు బర్త్డే, ఆయనకి చెప్పలేదు, చెప్పకుండా నేను కొంచెం షూట్కి వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పేసాను, వాళ్ళ మేకప్ మ్యాన్కి చెప్పేసాను, ఇలాగ నేను బర్త్డే నేను గుడికి వెళ్ళి 9:30 వస్తాను. మామూలుగా 7:30 వెళ్ళిపోతాం, 8:00 స్టార్ట్ చేస్తారు, 5:30 ప్యాకప్, 6:00 అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు. ఆయన ఒక్కసారిగా అలా అరిచేటప్పటికి గట్టిగా ఏడ్చాను అనమాట. ఆ ఏడుపుకి ఆయన అన్నారు, సారీ సారీ సారీ, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే, ఇవాళ నా పుట్టినరోజు, నన్ను పుట్టినరోజు నాడు ఏడిపిస్తున్నారు. అతి ఇప్పుడు మొన్న కలిసేటప్పుడు, ఇప్పుడు ఆయన బాగానే ఉన్నప్పుడు కలిసేటప్పుడు, నీకు గుర్తుందా ఆ రోజు ఇది జరిగింది అని అబ్బాయి చెప్పారనమాట, అలా ఏడ్చిందిరా పుట్టినరోజు నాడు ఏడిపించేవాడు నేను అని. చాలాసేపు ఆయన ఫుడ్ గురించి కానీ, ఆయన లైఫ్ స్టైల్ గురించి, అదే ఒక 3 అవర్స్ మాట్లాడింది. 3 అవర్స్ అన్నది ఎంత టైం వాళ్ళకి దొరికింది అంటే, అంత ఫ్రీగా మాట్లాడారు. ఎక్కువగా మీతో కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్ని ఎక్కువగా ఇష్టం పడేవారు, మీతో ఎలా ఉండేవారు మేడం? అంటే ముఖ్యంగా షూటింగ్ కావచ్చు, లేదా మీతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, అంటే ఎక్కువగా మీతో ఉండే సందర్భంలో కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉండేవారు? చాలా వరకు అదే అప్పట్లో ఒకటండి, ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకునేవాళ్ళు. మా ఇంట్లో మంచి చెడు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకటి మంచి చెడు అంటే ముందు ఉండేవాళ్ళు. ఆ బాండింగ్ ఇప్పుడు మిస్ అవుతుంది, చాలా వరకు మిస్ అవుతుంది. ఇప్పుడు చలపతిరావు గారు తీసుకోండి, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఏంటంటే, జమున గారితో ఈ మధ్య ఒక పిక్చర్ చేశాను నేను, అన్నపూర్ణమ్మ గారు అందరూ, ఆవిడ కూడా అంతే. మేము విజయవాడలో షూటింగ్ చేస్తుంటే రూమ్ పక్కపక్కనే మాకు, అటువైపు అన్నపూర్ణమ్మ, మధ్యలో జమున గారు,
యువతలు నేను అంటే ముగ్గురు సాయంకాలం అయ్యేటప్పటికి షూటింగ్ ప్యాక్ షూటింగ్లో అంతా మాట్లాడుతాం. అది అయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత కూడా అందరూ ఫ్రెష్ అప్ అయి మంచిగా ఒక నైట్ డ్రెస్ వేసేసుకొని ఆడవాళ్ళు మామూలుగానే నైట్ డ్రెస్ ఎప్పుడు షూటింగ్ ప్యాకప్ అవుతుంది ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత హ్యాపీగా స్నానం చేసి వెళ్ళి బయట కూర్చొని అప్పట్లో కథలన్నీ మాట్లాడుకునేవాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. ముందు వీళ్ళందరూ అడిగేది ఏంటంటే ఇల్లు కొనుక్కున్నావా డబ్బు పోగు చేసి పెట్టుకున్నావా ఎందుకంటే ఇప్పుడు కాలం అలా ఉంది. శోభన్ బాబు గారు ఎలాగ అంత కేరింగ్గా అడిగేవారు అలా శరత్ బాబు గారు కూడా అంతే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అందరితో మింగిల్ అయ్యేవారు చాలా డిసిప్లిన్ లైఫ్. ఇందాక నేను షూట్లో కూడా అదే మాట్లాడుకున్నాను ఫుడ్ ఆయన ఏం తింటారంటే మధ్యాహ్నం ఎక్కువ పొద్దున ఒక ఇడ్లీ లేదా రెండు ఇడ్లీ తినవచ్చు చాలా సిస్టమాటిక్ లైఫ్ అండి అంది అలా సిస్టమాటిక్ ప్యూర్ వెజిటేరియన్ అంతకీ ఏ అలవాటు లేదు. ఎందుకు అలాంటి వస్తుందో దేవుడు ఎందుకు అలా శిక్ష పెడతాడో తెలియదు. ఇది కర్మ మన పోయిన జన్మలో ఏం చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు అనుభవించిపోతున్నాం అది తెలియడం లేదు మనకి ఏమిటో అదంతా మిగిలిపోయింది ఇప్పుడు అనుభవించిపోతున్నాం. అవన్నీ కాకుండా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్ చూసి చాలా డిసిప్లిన్గా ఉండేవారు. ఈ టైమింగ్ అంటే టైమింగ్ షూటింగ్కి వచ్చేది కూడా అలాగే టైమింగ్ పంక్చువాలిటీ అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. డిసిప్లిన్ లైఫ్ ఈ టైంకి ఇలాగుండాలి. మధ్యాహ్నం మూడు కటోరీలు ఉండేది చిన్న కప్పు అందులో ఫ్రూట్స్ పల్లీలు తర్వాత బాయిల్ వెజిటబుల్ నేను కావాలనే హలో బ్రదర్ టైంలో అంతా క్రిమినల్ టైంలో ఏడిపించేదాన్ని ఆ ఫ్రూట్స్ బాస్కెట్ అదే కప్పు తీసేసుకుని మీరే తింటారా మేము తినవా మాకు కూడా బ్యూటీ ఉందండి అంటే ఇవన్నీ ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ మాట్లాడేది అన్నీ. అయితే మేడం మీరు ఆ శరత్ బాబు గారి మరణ వార్త విన్నాగానే ఇటువంటి సన్నివేశాలన్నీ మీకు గుర్తుకొచ్చాయి మేడం? అదే ఆయన బతుకున్నప్పుడే ఇవన్నీ మాట్లాడాము. ఇది ఆయన పోయిన తర్వాత ఒక్కసారిగా ఆ రోజు 3 అవర్స్ ఏమేమి మాట్లాడామని మా స్టాఫ్తో అదే చెప్తూ కూర్చున్నాను అనమాట షూట్లో ఉన్నప్పుడు. ఆ రోజు ఇవన్నీ మాట్లాడాను రా నాకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అదంతా రీకలెక్ట్ అవుతుంది. అది బాధ వేసి అప్పుడు సంతోషంగా మాట్లాడే ఇప్పుడు బాధతో మాట్లాడుతున్నా అదే తేడా. అయితే మేడం మనం చూడవచ్చు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకొని ఒక మంచి నటుడుగా అంటే యాక్ట్ చేయడం జరిగింది. అసలు ఎలా సాధ్యమైంది అంటారు? అంటే ఆయనలో ఒక క్రియేటివిటీ ఉంది ఆయనలో ఉన్న కెపాసిటీ ఏంటి నటుడిని బయట తీసుకొచ్చారు డైరెక్టర్స్కి చెప్పాలి. అదే ఇందాక నేను చెప్పినట్టు బాలచంద్ర గారు ఆఫీస్కి వెళ్తే మాట్లాడేస్తే ఆ పిక్చర్లో ఈ క్యారెక్టర్ చేశారు ఈ పిక్చర్లో ఇలా క్యారెక్టర్ చేశారు. 93లో నాకు బాగా గుర్తుంది 1993లో డూయట్ అని తమిళ పిక్చర్ బాలచంద్ర గారి డైరెక్షన్లో వైజాగ్లో షూటింగ్ ఆయన అన్నారు ఈ పిక్చర్లో మీరే హీరోయిన్ అంట మీనాక్షి సాద్రి కాదని ఏడిపించేవాడు. నేను ఎందుకు అలా అంటున్నానంటే ఇది మొత్తం మదర్ మీదే ఉంది ఆ క్యారెక్టర్ అంతా సబ్జెక్టే మీ మీద ఉంది మీ ముందు మేము ఏం కనపడతామండి అని బాలచంద్ర గారు ముందే నన్ను ఏడిపించేవారు ఆయన. ఎందుకంటే అంత బాండింగ్ ఉంది మాకు ఫ్యామిలీ అలాగే అనేది. అలాగే ఏదైనా ఒక ఇబ్బంది ఉంటే బొబ్బిలిసింహం అప్పుడు నాకు విజయనగరంలో షూటింగ్ అంటే నాకు కష్టంగా ఉంది ఆ రోజు కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయింది ఫుడ్ పడట్లేదు నాకు చెప్తే ఎందుకు మీ ప్రొడక్షన్లో చెప్పు సుధా ప్రాబ్లం లేదు ఎవరిది ప్రొడ్యూసర్ ఏం అనుకోరు అప్పట్లో అలా చూసుకునేవాళ్ళు. రోజు హాఫ్ డే షూటింగ్ కూడా క్యాన్సిల్ అయింది నా వల్ల నేను వెళ్ళి ప్రొడ్యూసర్కి సారీ అండి అంటే లేదు లేదు ఆర్టిస్టు మాకు ముఖ్యమ్మా మేము కనపడము మీరు కనపడతారు కదా అని అది నేను ఈ విషయంలో ఇప్పుడు నేను శరత్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చెప్పకపోతే నేను ఒంట్లో బాగాలేక అలాగే పడుకొని అలాగే షూటింగ్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఇళ్ళలో శరత్ బాబు గారికి ఎలాంటి నిక్ నేమ్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? ఎలా ఉండేవారు? శరత్ బాబు గారిని శరత్ బాబు గారు అని నేను పిలువను శరత్ అని పిలుస్తాను అన్నమాట. అంటే ఆ రోజు అలా కూర్చుని మాట్లాడేటప్పుడు శరత్జీ అన్నాను అదేంటి కొత్తగా శరత్జీ అని పిలుస్తున్న శరత్ అని పిలువు అన్నారు ఆయన. అదంతా ఇప్పుడు గుర్తుకొచ్చేటప్పటికి మనసు కష్టంగా ఉంది. ఈ వార్త వినగానే కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడారా మేడం? లేదా వాళ్ళు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కదా ఫోన్ కూడా ఎత్తలేదు. ఇందాక కూడా ట్రై చేశాను అంటే వాళ్ళ ఇబ్బందులు ఉంటారు కదా ఇవాళ ఒక్కరోజు వదిలేసి ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళ బాధలో ఉంటారు.
ఆ టైంలో మనం కూడా ఇంకా వాళ్ళని ప్రెషర్ పెట్టి అసలే టెన్షన్లో ఉన్నారు. ఎక్కడ అన్నది డిసైడ్ చేయడానికి, అంతిమ కార్యం చేయడానికే వాళ్ళకి మనం ఇంట్లో అనుభవించాం, అవన్నీ మనం తాటే వచ్చాం కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది. కాబట్టి అబ్బాయితోనే మాట్లాడాను వెంటనే ఇలాగరా అంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనుషులు బతుకున్నప్పుడే పోయారనే వార్తలు వస్తున్నాయి. మొన్న ఒక 10 రోజుల ముందు కూడా అన్నపూర్ణమ్మ పోయారని పెట్టారు, తర్వాత కోటగారు పోయారు అని చెప్పి. అంటే బతుకున్న వాళ్ళకి పెట్టేటప్పటికి మనసుకి ఎంత బాధగా ఉంటుంది అది అర్థం కాలేదు. అది వచ్చేటప్పటికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎవరికైనా అది ఇబ్బందే కదా, అది వీళ్ళు చేయకూడదు. ఇప్పుడు అది ఆ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేయలేదు. ఈ అబ్బాయికి నేను రవి ఫోన్ చేస్తే, రా ఇది వార్త నిజమేనా, ఇలా పెడుతున్నారా, నాకు న్యూస్లో వస్తుందిరా అంటే, నిజమే అక్క అంటే వాళ్ళకి ఫోన్ చేస్తామంటే, లేదక్క నేను అక్కతో కూడా నేను మాట్లాడలేకపోతున్నాను, ఫోన్ ఎత్తట్లేదు. వాళ్ళ బ్రదర్స్కి కూడా మేము ఫోన్ చేస్తాను, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయాలి కదా, ఇన్నాళ్ళు ఆయన బాడీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆయన క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడతారు అనుకున్నాము, పడలేదు. దేవుడి దయ వల్ల మంచిగా పోయి ఉంటే ఇంకా ఇంత కష్టపడకుండా ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఏదో కష్టం అనుభవించారు, అదంతా పోయిన తర్వాత వాళ్ళకి ఎంత టెన్షన్. వాళ్ళకి ఒక మనిషిని పోగొట్టుకో, ఒక తోడుగుట్టిన వాడిని పోగొట్టుకున్నారు. ఆ బాధ నుంచి వాళ్ళు బయట రావడానికి టైం పడుతుంది. ఆ టైంని, ఆ స్పేస్ని మనం ఇవ్వాలి. రేపు ఎల్లుండి వాళ్ళకి ఫోన్ చేసి నిదానంగా మాట్లాడతాను. ఇప్పుడు నేను చెన్నైలో ఉండుంటే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు అక్కడే ఉండేదాన్ని. కానీ దేవుడు ఇలా కల్పించాడేమో, అందుకే నువ్వు ఆయనకి మంచిగా గుర్తున్నప్పుడే నువ్వు వెళ్ళి మాట్లాడు అని టైం 3 అవర్స్ స్పెండ్ చేయడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు కదా. మేడం, చివరిసారిగా మీరిద్దరూ ఏ సినిమాలో యాక్ట్ చేశారు? అసలు ఆ సినిమాలో మీరు యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో అవార్డ్స్ కానీ అటువంటివి వచ్చాయా మేడం? అంటే అవార్డు అంటే ఆయన చేసిన తొలి ప్రేమ, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత మేమిద్దరు కలిసి చాలా పిక్చర్లు చేసాం, కానీ లాస్ట్లో నేను ఈ మధ్య ఒక పిక్చర్లో అలనాటి రామచంద్రుడు అనే ఒకటి మనం హైదరాబాద్లో బోయిన్పల్లి దగ్గర షూటింగ్ చేస్తున్నాం, వెస్ట్ మారేడ్పల్లి దగ్గర షూటింగ్ చేస్తుంటే వాళ్ళ బంధువులు వాళ్ళ పక్కనే ఉన్నారు, ఆ ఇంటి పక్కనే 3వ ఇల్లు, ఆయన వచ్చారట. నేను క్యారవన్లో ఉన్నాను. మా హెయిర్ డ్రెస్సర్ చెప్పాడు, అమ్మ శరత్ బాబు గారు వచ్చి వెళ్ళారమ్మా అని. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే చెప్పుంటే నేను వచ్చి కలిసేదాన్ని కదరా అంటే, లేదమ్మా మేడం ఎలా ఉన్నారు, బిజీగా ఉన్నారంటే చెప్పు, నేను మళ్ళీ కలుస్తాను. ఆయన్ని అక్కడికి వచ్చి కలవలేకపోతున్నాను నేను బాధతోనే. నేను ఎలాగైనా కలవాలనుకున్నాను. కరెక్ట్గా ఈ అబ్బాయి ఫోన్ చేయడం, వెళ్ళడం ఒక వారంలోనే జరిగింది అన్నీ, నేను వెళ్ళడం కలవడం అవన్నీ జరిగింది. కానీ ఇప్పుడు నేను ఒకవేళ నాకు కొన్ని ఉన్నాయి, శ్రీహరి గారు పోయేటప్పుడు కూడా నేను చూడడానికి నాకు బాధ వేస్తుంది. మంచిగా ఉన్న వాళ్ళని చూడొచ్చు, వాళ్ళు పోయిన తర్వాత అది చూడలేదు. నేను మా అమ్మని కానీ నాన్నని కానీ, మా గురుగారు బాలచంద్ర గారు పోయేటప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరిగెత్తి ఉండే మనిషి. ఒక్కసారిగా ఆయన హాస్పిటల్లో పడుకున్నప్పుడు అది చూడలేకపోయాను నేను. ఇప్పుడు అలాగ వాళ్ళని అలా పడుకు పెట్టేది నేను చూడలేను. ఒకవేళ నేను, అందుకే నేను చాలా వరకు నేను బయటికి వెళ్ళను. నేను ఆ డెత్కి చాలామంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు, సుధా ఎక్కడికి రాదు అని. కానీ నాలో ఉన్న బాధ అది నేను తట్టుకోలేను. ఆ దాంట్లో నుంచి నేను రావడానికి, బయటపడడానికి నేను 10 రోజులు పడుతుంది, మైండ్లో ఉండిపోతుంది నాకు. ఇప్పుడు ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినా కూడా అందులో నుంచి రావడానికి నాకు టైం పడుతుంది. కాబట్టి అందుకే దేవుడు ఆయన ఉన్నప్పుడే నువ్వు చూసే అనిపెట్టాడేమో. అయితే చూశాం కదా, షూటింగ్లో కూడా శరత్ బాబుకు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు, మనతో మాట్లాడినటువంటి సుధా మేడం కూడా తెలిపారు. అయితే షూటింగ్ విషయంలో కూడా అందరితో కలుపుకొని తమ కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా షూటింగ్ సందర్భంలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి చేసేవాళ్ళం అని చెప్పి తెలిపిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేశ్వర్ శ్రీరామ్, ఆర్టీవీ కర్నూలు.